दस्यूनामिव यद्वृत्तं सभायां कुरुनं दन तेन न भ्राजसे राजन् तापसानां समागमे। తాపసానాం సమాగమే ఋషులు కలిసి కూర్చున్నప్పుడు నీ గురించి ఏమనుకుంటున్నారంటే దోపిడీదారుల్లాగా అవినీతితో పాండవుల్ని అన్యాయం చేశారు అని నిన్ను అనుకుంటున్నారు. ఒక దొంగలా నిన్ను చూస్తున్నారు. ఇది తెలుసుకో. ఇది చూడండి, లోకంలో మిగిలిన వాళ్ళు ఎవరైనా పుకార్లతో మాట్లాడచ్చు, కానీ మహర్షులు మహాత్ములు అలా అనుకుంటున్నారంటే అది చెడు పని, అది కీర్తిభంగకరం. ఎప్పుడైతే ఈ మాట అన్నారో, పైగా ఇలా మాట్లాడుతూ మైత్రేయ మహర్షి దుర్యోధనుని, నాయనా దుర్యోధన మహానుభావ అని పిలిచేటండి నిజానికి, ప్రేమగా పలకరించాడు. ఎందుకంటే మహర్షులకి ఇటు అటు అంటూ పక్షములు ఉండవండి, ధర్మపక్షమే వాళ్ళు. ఎంత ప్రేమగా పిలిచేటం, చూడు నేను చెప్తున్నటువంటి హితవచనాన్ని బాగా అర్థం చేసుకో, ఇది నా ఒక్కడి మాట కాదు, మహర్షుల మాట, మొత్తం నీ ప్రజల యొక్క మాట. పాండవులకు ద్రోహం చేయకు సుమా, వాళ్ళు ఒక్కొక్కడు ఎటువంటి వాడు అనుకున్నా నీకు తెలియట్లేదు. ఆ మహానుభావుడు ఏంటో, భీముడు ఈ మధ్యనే కిర్మీరుడనే రాక్షుడిని సంహరించాడు. గతంలో బకాసురుని సంహరించినటువంటి హిడింబాసురుని సంహరించినది, బకాసురుని సంహరించింది నీకు తెలుసు. ఈ మధ్య ఇప్పుడికిప్పుడు కిర్మీరుణ్ణి సంహరించాడు, తెలుసా నీకు? భయంకరంగా సంహరించాడు సుమా. అనగానే ఒక్కసారి చూసేట కోపంగా మెచ్చుకోవడం మొదలుపెట్టాడు ఈయన మైత్రేయుడు. మెచ్చుకుంటుంటే తట్టుకోలేక ఒక పెద్ద వెకిలి నవ్వు నవ్వెట్ట. పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలండి. ఇక్కడ ఆ వినయం అనేది చాలా అవసరం, ఇది తెలియాలి. వెకిలి నవ్వు నవ్వి కాలితో నేల మీద రాస్తూ తన తొడని చేత్తో కొట్టుకుంటున్నట్టండి. అది అంత పొగరుముహూర్తనం చూడండి, తొడని చేత్తో కొట్టుకుంటూ వెకిలి నవ్వు నవ్వుతూ దుర్భూతితో మొహం పక్కకు తిప్పుకున్నట్ట. నేను ఇలా మాట్లాడుతుంటే నువ్వేమిటి సమాధానం చెప్పట్లేదు అన్నట్ట. మళ్ళీ ఒక వెకిలి నవ్వు నవ్వి విముఖుడిగా ముఖం అడితిప్పాడు. తిప్పగానే చేతులకు నీళ్లు తీసుకున్నాడండి మైత్రేయుడు. తీసుకుని నా మాటను తిరస్కరిస్తున్నావు అంటే ధర్మాన్ని తిరస్కరిస్తున్నావు, నీ అహంకారానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తావు, నువ్వు చేసిన ద్రోహ కారణంగా భీముడు తన గదతో నీ తొడ పగలగొడతాడని నీళ్ళు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాటండి. ఇది తెలుసుకోండి. అంటే కేవలం భీముడు ప్రతిజ్ఞ చాలదు, మహర్షి శాపం కలిసింది. చూడండి ఇక్కడ ఎంత విశేషమైన అంశము. ఇక్కడ ఎప్పుడైతే ఆయన ఆ విధంగా నీళ్లు పట్టుకున్నాడో, ఇంకా వాళ్ళు జలం పట్టుకుని అన్నారంటే ఉదకం ఉపస్పృశ్య అంతే అయిపోయింది, ఫలించి తీరుతుంది. వెంటనే వణికిపోయిన ధృతరాష్ట్ర మహారాజు అయ్యా క్షమించి ఈ శాపాన్ని వెనక్కి తీసుకో అన్నాడు. ఈ శాపం ఫలించకుండా ఉండే మార్గం చెప్తాను నేను అన్నాడు. అదేమిటంటే నీ పుత్రుడు పాండవులతో విరోధం పెట్టుకోకుండా స్నేహాన్ని పుచ్చుకుని వాళ్ళతో కలిసి ఉంటే ఈ శాపం పనిచేయదని చెప్పాడు. అది జరగడం కల్లా, అది వేరే విషయం. వెంటనే అక్కడి నుంచి మహాకోపంతో వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. అప్పుడు అక్కడ ధృతరాష్ట్రుడు కిర్మీరుడు ఎవరు, ఎలా సంహరించాడు, కథను అడిగాడు. ఆ కథావృత్తాంతమంతా చెప్పాడు. కిర్మీరుణ్ణి భీముడు సంహరించిన వైనం, ఇవంతా వణుకు పుట్టించే అంశాలండి. పాపం ధృతరాష్ట్రుడికి వెళ్ళిన అడవులకు పంపాననే